రంజాన్ వేళ ఆనందాలు వెల్లివిరియాల్సిన ఆ ఇంట వీధి కుక్కలు విషాదాన్ని నింపాయి. కొత్త బట్టలు వేసుకుని కేరింతలు కొడుతోన్న చిన్నారిని కరిచి చంపేశాయి. పదునైన పళ్లతో పసివాడి శరీరాన్ని ఛిద్రం చేశాయి. కళ్ళెదుటే కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం మూడు చింతలపల్లికి కాసువాడకు చెందిన ఎండీ ఇమాం తన ఏడేళ్ల కుమారుడు ఫారూక్తో కలిసి స్థానిక మసీద్కు వెళ్లారు. ఇమాం నమాజ్ చేస్తుండగా ఫారూక్ బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో పోట్లాడుకుంటూ వచ్చిన కుక్కల గుంపు ఫారూక్పై దాడి చేసింది. తల, మెడ వీపు ఇలా శరీరమంతా చీల్చివేశాయి. అబ్బా ముజే బచావో అంటూ ఆ చిన్నారి కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కొడుకు ఏడుపు విన్న ఇమాం బయటకొచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఫారూక్ ను హుటాహుటిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. బాలుణ్ణి పరీక్షించిన వైద్యులు ఒంటిపై 100కు పైగా కాట్లున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నీలోఫర్ కు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల సమయంలో ఫారూక్ కు మృతి చెందాడు. గ్రేటర్లో గ్రామ సింహాలు విజృంభిస్తోన్నా అపంశుభం ఎరుగని చిన్నారులను బలి తీసుకుంటోన్నా జీహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుక్క కాటుతో ఎవరైనా మృతి చెందినప్పుడు హడావుడి చేయడం, తర్వాత మరచిపోవడం అధికారులకు కామన్ అయిపోయింది. ప్రతి గంటకు 2 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు అర్థమవుతోంది. కుక్కల నియంత్రణకు ఏటా 10 కోట్ల రూపాయల్ని ఖర్చు పెడుతున్నామని అధికారులు లెక్కలు చూపుతోన్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.